ఏనాడు ఒకటో తేదీన జీతాలు ఇయ్యలే, 7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా ఇచ్చిండు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి అణచివేస్తున్నాం. 6 గ్యారంటీలు 5 గ్యారంటీలను అమలు చేశాం. కులగణన చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. 100 రోజుల్లో 75% పనులు పూర్తి చేస్తాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ. కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతోనే రైతులపై భారం. మా ప్రభుత్వంలో దుబారా ఖర్చులు తగ్గిస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తాను. కేసీఆర్ ఇప్పటి వరకు మొన్నటిదా కేసీఆర్ ఏ ఉద్యోగికి కూడా 1 తారీఖు జీతాలు ఇచ్చిన పాపాన పోలే, ఇంత ఏడి తెచ్చిందంటే పిఆర్సీలు కాదురా మా జీతం మాకి జీతం 1 తారీఖు ఇస్తుందా అనుకున్న కాడికి వచ్చిండు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు మళ్ళీ గౌరవంగా పాల బిల్లు కట్టుకోవడానికి, గౌరవంగా ఇంటి రెంట్లు కట్టుకోవడానికి, గౌరవంగా ఈఎంఐలు కట్టుకోవడానికి 1 తారీఖున టెన్షన్గా జీతాలు పంపిస్తూ ఉంది ఈ ఉద్యోగస్తులందరికీ. ఇది కాదా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 తారీఖు వస్తాయి, దానికి ఒక లెక్క పత్రం ఉంది. ఇంకేమంటాడు హరీష్ రావు, ఉద్యోగస్తుల గట బాగా బలిచురట, వాళ్ళకి ఎందుకు 1 తారీఖు జీతాలు ఉంటున్నాయి? ఆ పిఆర్టీఓలు దిచ్చిరు. కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగికి 1వ తేదీన జీతాలు ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో మేము కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలన చేశామని తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపడితే మార్చి 17వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల అధికారుల పరిధిలోకి వెళ్ళిపోయాయని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, బలహీన వర్గాల కులగణనకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు అయితే వాస్తవానికి ఏమైందంటే ఈ 3 నెలలు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయింది. ఈ మార్చి 17, ఏప్రిల్ 17, ఇప్పుడు మే 17 దగ్గరకు వస్తుంది. ఈ 2 నెలలు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంది పరిపాలన అంతా.